రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తుగల విగ్రహాన్ని ఈ నెల 14వ తారీఖున ఆయన జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నడిబొడ్డున ఆవిష్కరించబోతున్నారు. అందుకు సంబంధించిన పనులు తుది మెరుగులు దిద్దుకుంటున్న సందర్భంగా కనిపిస్తుంది. దేశంలో రెండవ అతిపెద్ద విగ్రహంగా ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ఒక తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్టాత్మక అనే అంశాన్ని కూడా ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం విగ్రహం 125 అడుగులు తుది మెరుగులు దిద్దుకుంటున్న సందర్భం కూడా కనిపిస్తోంది. ఇంకా ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించాలని కూడా ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించిన సందర్భం అయితే తెలుస్తోంది. ఇక ఇదే ఈ విగ్రహం ప్రారంభోత్సవానికి మొత్తం నగరం మొత్తం కూడా అలంకరించాలి అనే అంశాన్ని కూడా ముఖ్యమంత్రి చెప్పుకొస్తున్నా ఇటు సమీక్షా సమావేశంలో చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. ఇక ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ విగ్రహ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి అనే అంశాన్ని కూడా ఇటు ముఖ్యమంత్రి చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక ఇదే అంశం పట్ల ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఒక పూల వర్షం కురవాలి అంబేద్కర్ విగ్రహావిష్కరణపై విగ్రహావిష్కరణ రోజు మొత్తం కూడా పూల వర్షం కురవాలి నగరం మొత్తం అనే ఒక సూచనలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక అంబేద్కర్ విగ్రహావిష్కరణను వైభవంగా నిర్వహించడానికి సీఎం అందుబాటులో ఉన్న మంత్రులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంబేద్కర్ ముని మనవుడు ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాకుండా 30 జరిగే సచివాలయ ప్రారంభోత్సవానికి కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అందుకన్నా ముందు ఈ నెల 14న అంబేద్కర్ విగ్రహావిష్కరణ అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలని కూడా సీఎం మంత్రులు అధికారులకు ఒక ఆదేశాలు జారీ చేసిన సందర్భం హెలికాప్టర్ ద్వారా పూల జల్లు కురిపించి పుష్పాంజలి ఘటించాలని కూడా ఆయన ఒక కీలక సందేశం ఇచ్చారు. ఇందుకు సంబంధించి సచివాలయ ప్రారంభోత్సవంపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించిన సందర్భం కనిపిస్తోంది. ఇక అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలను వేసి అలంకరణ చేసేందుకు అతిపెద్ద క్రేన్ వాడాలని కూడా అధికారులు సూచించారు. విగ్రహం ప్రారంభోత్సవం సందర్భంగా బౌద్ధ భిక్షువులను కూడా ఆహ్వానించి సాంప్రదాయ పద్ధతిలో వారికి మర్యాదలు చేయాలని కూడా ముఖ్యమంత్రి సూచించిన సందర్భం కనిపిస్తోంది. ప్రతి నియోజకవర్గం నుంచి 300 మందిని సభకు ఆహ్వానించాలని, విగ్రహావిష్కరణ సభకి 35 వేల నుంచి 40 వేల వరకు మందిని ఇటు 40 వేల నుంచి ఇటు అంబేద్కర్ అనుచరులను కానీ వీళ్ళందరినీ కూడా సామాన్య ప్రజానీకాన్ని కానీ బీఆర్ఎస్ కార్యకర్తలను కానీ ఆహ్వానించాలని, అంతేకాకుండా సభకు అంబేద్కర్ మునిమనవుడు ప్రకాష్ను ఆహ్వానించాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు. మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి వీళ్ళతో పాటు కమిటీ విగ్రహావిష్కరణ కమిటీ సభకు సంబంధించిన ఏర్పాటును పర్యవేక్షిస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. అంబేద్కర్ విగ్రహ రూపశిల్పి మహారాష్ట్రకు చెందిన రామ్ వంజీ సుతార్ను ఆ రోజున 14వ తారీఖున పిలిపించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా సత్కరించాలని కూడా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించిన సందర్భం కనిపిస్తోంది. 14న మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగించాలని కూడా ముఖ్యమంత్రి సూచించినట్టు తెలుస్తోంది. ఇక అటు ఈ నెల 30న అంబేద్కర్ తెలంగాణ సచివాలయాన్ని కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించిన సందర్భం. ఇక ఇదే సభను కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. అయితే ఏదైతే అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం దేశంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్కి ఈ విధమైన గౌరవ మర్యాదలు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇక నా భూతో నా భవిష్యత్తు లాగా ఇదే కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా ఉన్నత స్థాయి సమావేశంలో ఒక దిశానిర్దేశం చేసిన సందర్భం కనిపిస్తోంది. అందుకు సంబంధించి కూడా అంబేద్కర్ విగ్రహానికి తుది మెరుగులు దిద్దుకున్న సందర్భం ఇటు క్రేన్ సహాయంతో అంబేద్కర్ ముందు ఏదైతే ఖాళీ ప్రాంతం ఉందో దాన్ని కూడా చదును చేస్తున్న సందర్భం. ఇక అంబేద్కర్ విగ్రహానికి తుది పెయింట్లు వేయడం, కలరింగ్ చేయడం కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇక ఈ నెల 14వ తారీఖున అంబేద్కర్ జయంతి రోజు
కన్నుల పండగ వైభవపేతంగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించడం జరిగిందని కూడా తెలుస్తోంది. కెమెరా పర్సన్ రాజ్యాత్ హరికృష్ణ వనిండే తెలుగు హైదరాబాద్.